हाय स्टूडेंट्स, మనం ప్రీవియస్ క్లాస్ లో చావత్తు పదాలు నేర్చుకున్నాం కదా. ఆ పదాలు ఉపయోగించి ఇప్పుడు వాక్యాలు నేర్చుకుందాం. ఎలా చదవాలి చూడండి. వాక్యాలు, ఫస్ట్ వన్ పిచ్చుక నేర్చుకున్నాం కదా. పిచ్చుక గూడు కట్టింది. గూడు అంటే తెలుసు కదా, నెస్ట్. పిచ్చుక గూడు కట్టింది. కట్టింది టావత్ వస్తుంది, ఇంకా నేర్చుకోలేదు టావత్ మనం. పిచ్చుక గూడు కట్టింది. సెకండ్ వన్ ఆ నుండి అహా వరకు అక్షరాలను అచ్చులు అంటారు. ఆ నుండి అహా వరకు ఉండే అక్షరాలని అచ్చులు అని పేరు. అచ్చులు ఉపయోగించాం ఇక్కడ సెంటెన్స్ లో. ఓకే, ఇక్కడ పిచ్చుకు ఉపయోగించాం. చూడండి, అదే పదాలను ఉపయోగించి మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. మచ్చిక అంటే అలవాటు చేసుకోవడం. మచ్చిక అనే వర్డ్ వర్క్ బుక్ లో ఉంది, జనరల్ రాసే వాళ్ళకి తెలియదు. మచ్చిక మా చాకి గుడి చవత్తుక. మచ్చిక అంటే అలవాటు చేసుకోవడం. ఇప్పుడు మనం పెంపుడు జంతువులు ఉంటాయి కదా, కుక్క పిల్లి అలా చిలుక కొన్ని అలవాటు చేసుకుంటాం కదా. అలవాటు చేసుకోవాలంటే ఏం చేస్తాం మనం, మచ్చిక చేసుకోవడానికి ఏదో పెడతాం, అప్పుడు మనకు అలవాటు అవుతుంది, దాన్ని మచ్చిక అంటారు. ఓకే, మచ్చిక అంటే అలవాటు చేసుకుంటాం. ఫోర్త్ వన్ ఆకులు పచ్చగా ఉంటాయి. ఆకులు ఇంకా చెట్లు కూడా పచ్చగా ఉంటాయి. చెట్లు ఎంత తిరగాలని లావత్ వచ్చిందంటారు, ఆకులు అంటారు. ఆకులు పచ్చగా గ్రీన్ కలర్ ఉంటాయి. చూడండి, ఉంటాయి స్పెల్లింగ్ చూసి చదవాలి మీరు. ఉన్నాయి అలా ఓన్గా చెప్పేయకండి. ఇక్కడ లెటర్ని చూసి రీడింగ్ చేయాలి. మూ సున్నా టాక దీర్ఘం ఈ ఉంటాయి. ఫిఫ్త్ వన్ అర్చన జడకుచ్చులు పెట్టుకుంది. అర్చన అంటే ఇక్కడ పేరు. అర్చన అర్చన నాకు చావత్తు వచ్చినప్పుడు అర్చ అవన్ పలక. ఓకే, అర్చన జడకుచ్చులు, జడక పెట్టుకునే కుచ్చులు పెట్టుకుంది. ఇక్కడ కూడా టావత్తు వచ్చింది, పెట్టుకుంది. ఈ విధంగా స్లోగా ట్రై చేయండి చదవడానికి. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి. రోజు 5 సెంటెన్స్ 5 వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తే 1 వీక్లో స్పీడ్ వచ్చేస్తుంది రీడింగ్ ప్రాక్టీస్. సరేనా, డైలీ ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.